మధ్యలో ఆడపడుచులందరికీ, కుటుంబులందరికీ, జన సైనికులకి, వామపక్ష పార్టీల పెద్దలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ కులాల నాయకులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. నేను మన ముంపండల సందర్శన గతంలో నేను తెలంగాణ పర్యటనలో రావాల్సి ఉండింది, దాని మీద పర్యటనలో ఉండటం వల్ల రాలేకపోయాను, దానివల్ల కొంచెం ఆలస్యమైంది. అలా ఈరోజున కుక్కునూరు మన ఏలపాడు మన సంబంధించిన గ్రామాలకి సంబంధించిన పోలవరం ప్రాజెక్ట్ కోసం ముంపు గురవుతున్న మన మండలాల్లో, గ్రామాల్లో సమస్యని వినటానికి వచ్చాను. వారి బాధలని, వారి ఆవేదనని నేను అర్థం చేసుకున్నవాడిని. నేను ముందు మాటగా పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టు, జాతీయ ప్రయోజనాల కోసం కొంతమంది నష్టపోవాలి అని చెప్పి అందరూ మాట్లాడతారు. నేను కోరుకునేది కూడా ఇన్ని కోట్ల మంది ప్రజలకి, దాదాపు లక్ష కుటుంబాల పైన ఇన్ని లక్షల మంది ప్రజలు త్యాగాలు అవుతున్నప్పుడు వారిని ఆదుకోకపోతే ఇంకెవరిని ఆదుకుంటాం. అందుకని జనసేన పోలవరం నిర్వాసితులు, మీ త్యాగాన్ని, జాతికి మీరు చేస్తున్న త్యాగాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అది జనసేన పార్టీ మనస్ఫూర్తిగా మీకు గుర్తించింది, అండగా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చింది కూడా ఒక ముఖ్యమంత్రి గారిను, ఒక ప్రతిపక్ష నాయకుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కాదు, మొత్తం తెలంగాణలో, రాష్ట్రంలో ఉండిపోయిన మన 7 ముంపు మండలాలు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయడం వల్ల చాలా చాలా కష్టాలు తెలుసుకుంటా ఉన్నారు. పొలం ఆంధ్రప్రదేశ్లో ఉండి, ఇల్లు ఆంధ్రప్రదేశ్లో ఉండి, పొలాలు తెలంగాణలో భూభాగంలో ఉండి, మొన్నటిదాకా ఒకటి రాష్ట్రంగా ఉండి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో ఈ రోజున రాష్ట్రంకి వెళ్ళాలి, ఇది వరకు మామూలుగా రాకపోకలు సవ్యంగా సాగేవి. ఈ రోజున ఇంత ఒక ఆటో సోదరుడు మాట్లాడుతున్న బాధలు వెళ్తే నాకు అధికారులు ఇదివరకు ఫ్రీగా వెళ్ళగలిగే వాళ్ళం, ఇప్పుడు వెళ్తుంటే నాకు ఫైన్ విధిస్తా ఉన్నారు. జస్ట్ 2-3 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం. ఇన్ని చూస్తే ముఖ్యంగా ముంపు మండలాలకు సంబంధించి ఖచ్చితమైన పర్యవేక్షణ చేయగలిగే ఒక మంత్రి కమిటీ ఒకటి కావాలి, ఒక శాసనసభ్యుల కమిటీ ఉండాలి. ఈ రోజు దాకా నాకు బాధ కలిగింది, ఒక అధికారి కానీ, ఒక కలెక్టర్ స్థాయి అధికారి కానీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ మన ముంపు మండలాలకి రాకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ముంపు మండలాల ప్రజలు ఆంధ్రప్రదేశ్లో కలుపుకున్నప్పుడు వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది, వారిని హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని వారిని సవతి బిడ్డల్లాగా చూసుకుంటే ఎట్లా? మీరు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నారు. అలాగే రాష్ట్రాలు విడిపోయినప్పుడు తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ జరిగినా, ఎలాంటి విపత్తు వచ్చినా నష్టపోయేది ఎక్కువ శాతం, అత్యధిక శాతం ఎస్సీ కులాలు,
షెడ్యూల్ ట్రైబ్స్, బీసీ కులాలు, దానికి ఉదాహరణే ఈ రోజున 65% ముంపు మండలాల్లో పునరావాసం కల్పించాల్సింది షెడ్యూల్ ట్రైబ్స్ కి. మిగతా దానికి తీసుకుంటే బీసీ కులాలు షెడ్యూల్, మనకి బీసీ కులాలు, ఆ తర్వాత మిగతా కులాలు, ఓసీ కులాలు. ఇంతమంది త్యాగం చేస్తుంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీకు నిజంగా అర్థం కావటం, మీరు నన్ను సీఎం అంటే సీఎం అవను, మీరు అరుపులు అరిస్తే, కేకలు పెడితే సీఎం అవను. ఒక ఆడపడుచు కష్టాలు, కన్నీళ్ళు, నేను మీ ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను కానీ, మీ ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను కానీ, మీకు సాటి మనిషి కన్నీళ్ళు మీరు అర్థం చేసుకోకపోతే మీ ఇంత అరుపులు కేకలు ప్రయోజనాలు దేనికి? నేను అలాంటి కాదు. నాకు ముఖ్యమంత్రి వీటన్నిటి అవ్వడం కంటే కూడా ప్రజలకి న్యాయం జరగాలి, పేద ప్రజలకి న్యాయం జరగాలి, మన ఎస్టీ కులాలకి న్యాయం జరగాలి, మన ఎస్సీ కులాలకి న్యాయం జరగాలి, మన బీసీ కులాలకి న్యాయం జరగాలి. అన్ని రకాలుగా కోల్పోతున్న మిగతా అన్ని కులాలకి న్యాయం జరగాలి. నేను దానికోసం వచ్చాను. నిన్న మాట్లాడుతూ, పోలవరం బాధితుల గురించి మాట్లాడుతూ, నిన్న ఒకటే, ఇన్ని కోట్ల ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కానీ, ప్రతి కేంద్ర మంత్రి కానీ, ప్రతి ఎమ్మెల్యే కానీ అందరూ మాట్లాడేది పోలవరం ప్రాజెక్టు గురించి ఏదైనా మాట్లాడదామంటే జాతి ప్రయోజనాలని అడ్డుకుంటామని అడుగుతున్నారు. జాతి ప్రయోజనాలను అడ్డుకోవడానికి ఒక్క భూమి కోల్పోతున్న ఒక్క నిర్వాసితుడు మాట్లాడలేదు. మాకు అడుగుతున్నది, మాకు న్యాయం చేయండి, మమ్మల్ని ఇళ్లలోంచి పంపించేస్తున్నారు, మాకు సరైన ఉపాధి అవకాశాలు లేవు, వ్యవసాయ అవకాశాలు లేవు, మా తరతరాలుగా ఉంటున్న ఇల్లుని, భూముల్ని కోల్పోయి జాతికి అంకితం చేస్తున్నాం, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి అని గోడి పెడుతున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా పోలవరం ప్రాజెక్ట్ని అడ్డుకోవట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు కానీ, మీరు ఇన్నిసార్లు పోలవరం రివ్యూ యాత్రలు పెడుతున్నారు, ప్రతిరోజు మీరు మీ కార్యాలయంలో కూర్చొని పోలవరం ఎంత మేరకు పని అయింది అని అడుగుతున్నారు. కానీ ఇన్ని లక్షల మంది నిర్వాసితులు ఇల్లు వాకిళ్ళు వదులుకుని జాతి ప్రయోజనాల కోసం రోడ్ల మీద పడుతుంటే మీరు ఒక్కసారి కూడా రివ్యూ చేయడానికి మీకు సమయం లేదు, ఒక్క సెకండ్ కూడా మీకు సమయం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాలి, అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీరు ఎప్పుడో బ్రిటిష్ చట్టాలని ఎంత ద్వంద్వనికి మీది, ఎప్పుడో బ్రిటిష్ చట్టాలని పునరావాసానికి మీరు పెడుతున్నారు. పునరావాసం భూసేకరణ చట్టాన్ని 1853 బ్రిటిష్ చట్టాన్ని మీరు అమలు చేస్తున్నారు. కానీ మీ పోలవరం కట్టే కాంట్రాక్టర్లకు మట్టుకు ప్రతి సంవత్సరం కొత్త రేట్లు పెడతా ఉన్నారు. మొన్నటికి మొన్న 2018 రివ్యూ రేట్ల ప్రకారం మళ్ళీ కాంట్రాక్ట్లు పెంచారు మీరు పొలం కాంట్రాక్టర్స్ కి. మరి అలాంటిది భూముల్ని కోల్పోతున్న, భూముల్ని చంకేస్తున్న నిర్వాసితులకి అండగా లేకపోతే అందరూ కలిపి సకలం ఆంధ్ర జాతి నిర్వాసితులకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరు కూడా. మన దేశ దౌర్భాగ్యం, డాక్రా నంగల్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు జాతీయ ప్రాజెక్టుల కోసం, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయే వాళ్ళకి ఒక్కరు కూడా అండగా నిలబడలేకపోయారు.
సంపూర్ణమైన న్యాయం చేయలేకపోయారు. వంశధార నిర్వాసితుల దగ్గర నుంచి మన చింతలపూడి ఎత్తిపోతల పథకం దగ్గర నుంచి ఈరోజు మనం పోలవరం నిర్వాసితుల దాకా ఒకటే అన్యాయం. ఈరోజున నేను పోలవరం నిర్వాసితుల సమస్య ముఖ్యమంత్రి గారికి అడుగుతాను. మీరు దాంట్లో పోలవరం 56,000 చిల్లర ప్రాజెక్టు, కోట ప్రాజెక్టు ఇది, దాంట్లో అత్యధిక శాతం పునరావాసానికి 33,000 కోట్ల చిల్లర, 33,000 కోట్ల చిల్లర, దాంట్లో భూమి పరిహారానికి కానీ దాంట్లో ఎక్కువ శాతం రీహాబిలిటేషన్కి రీలొకేషన్కి దాదాపు 27,000 కోట్లు, 21,000 కోట్లు వారి పరిహారం చెల్లించాలి. కానీ ఈ రోజున కనీసం ముఖ్యమంత్రి గారు చెల్లించింది 4%, మరి మిగతాది ముందు భూసేకరణ చట్టం చెప్పేది నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలని. కానీ మీరు కాంట్రాక్టులకో ప్రాజెక్టులకో మీరు ముందుకెళ్తున్నారు, కానీ ఎవరైతే మనకి జీవితాలను త్యాగం చేశారో ఆ నిర్వాసితులకు న్యాయం చేయలేకపోతే పోలవరం ప్రాజెక్టు స్ఫూర్తి దెబ్బతింటుంది. మీరు ముఖ్యమంత్రి గారిని కూడా నేను ముంపు మండలాల నుంచి వేడుకుంటున్నాను, మీరు నిర్వాసితులకు న్యాయం చేయండి. నేను ఏమి ఆశించకుండా మీ ప్రభుత్వానికి నిలబడ్డానికి నిలబడ్డాను, జనసేన నిలబడింది, జన సైనికులు నిలబడ్డారు. నేను మీ జెండాలు మోసాం, మీ ఎజెండాలు ముందుకు తీసుకెళ్ళాం. నేను గుర్తుపెట్టుకోండి ఒకసారి, నేను కోరుకుంది కూడా మీరు మంచి పరిపాలన అందించండి. ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రజలు నష్టపోతున్నారు, దానికి మీరు సవ్యమైన న్యాయం చెయ్యాలని చెప్పి గతంలో కూడా మీకు మన ఇద్దరం కలుసుకున్నప్పుడు గుర్తు చేశాను, చెప్పాను. భూసేకరణ చట్టాన్ని చాలా బాధ్యతగా అమలు చేయాలని చెప్పాను. ఇది నేను పోలవరం నిర్వాసితులకు ఒకటే చెప్తున్నాను, మీకు న్యాయం జరిగే వరకు, ఎందుకంటే మీకు న్యాయం అన్యాయం జరగకూడదు. మీకు అన్యాయం జరిగిందంటే నేను తలదించిన పరిస్థితి, అందుకని నేను మీకు మాటిస్తున్నాను. ఈ రోజున కష్టమైన మాటను తెలుసు, మీకు ఆఖరి వ్యక్తి వరకు మీకు న్యాయం జరగడానికి నేను సంపూర్ణమైన చాలా సుదీర్ఘమైన పోరాటం చేయడానికి మీకు అండగా ఉంటాను. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను, ముఖ్యంగా ముంపు మండలాల్లో విద్య వైద్యం చాలా అండగా దెబ్బతిన్నారు ప్రజలు. బస్ పాసులు కూడా మీరు తెలంగాణ వాళ్ళు కాదని చెప్పి, మీరు ఆంధ్ర ప్రాంతంలో అని చెప్పి ట్రాన్స్పోర్ట్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కంపెనీ చెప్తుంది. ఒకవైపేమో మీరు అటు వెళ్తే ఇంకా మాకు రాలేదని చెప్పి ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ కంపెనీ చెప్తుంది. బస్ పాసులు కూడా దౌర్భాగ్యం, బస్ పాసులు కూడా త్యాగాలు చేసి ఈరోజు బస్ పాసులు కూడా అడుక్కునే పరిస్థితి. దీని ఒక్క అధికారి కూడా అడిగేది జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాం. రాజకీయ నాయకులు ఎలాగో గాలికి వదిలేశారు, కనీసం జిల్లా కలెక్టర్ గారిని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి మీరన్నా ఒకసారి ఒకసారి కన్నీళ్లు చూడండి, ప్రజల కష్టాలు చూడండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ప్రజలందరూ ఎస్టీలు గిరిజనులు జన జీవన స్రవంతంలోకి రావాలి, మీరు అభివృద్ధి పదంలో రావాలంటే వారి జీవితాలను బతుకుతూ ఉన్నారు, వారి జీవితాలను చిన్నా భిన్నం చేసి వారికి కట్టించే ఇల్లు సరిగ్గా లేవు. మీరు ఒక్క గదిని రెండు గదులు చేసేది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఎవరు ఉండగలరు, ఎలా ఉండగలరు? నిన్న సభలో కూడా చెప్పాను, మన దేశం కులాల ఆధారిత సమాజం, వృత్తి ఆధారిత కులాలు, మన షెడ్యూల్ కులాలు. మీరు ఒక ప్రాజెక్ట్ కడుతున్నారంటే ముఖ్యంగా అత్యధిక సభ ఉన్న గిరిజనులే తీసుకుందాం, వారి సంస్కృతిని చంపేస్తున్నాం మనం. వారి పండుగలు ఎలా చేసుకుంటారు, వారి ఆచార వ్యవహారాలను ఎలా కాపాడుకుంటారు? ప్రభుత్వం ఉన్నది భిన్నత్వంలో ఏకత్వం అన్న రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటానికి ప్రభుత్వాలు ఉన్నాయి.
మీరు భిన్నత్వంలో ఏకత చంపేస్తున్నారు. అక్కడ ప్రాజెక్టుల్లో గిరిజనులు నష్టపోతుంటే వారి సంస్కృతిని పరిరక్షించాలి, వారి ఆటపాటలను సంరక్షించాలి, దళిత జీవన విధానం కల్పించాలి అని మీరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ముఖ్యమంత్రి గారు 2019కి ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందని చెప్తున్నారు, పూర్తి చేస్తామని చెప్తున్నారు. అర్థం చేసుకోగలం, కానీ పునరావాసానికి సంపూర్ణంగా పునర్వాసం చేయకుండా, నిర్వాసితులకి న్యాయం చేయకుండా మీరు ఎలా పూర్తి చేస్తారు? మీరు ఇప్పుడు దాకా పునరావాసం కేవలం 4% చేశారు. 21,000 కోట్లలో మీరు చేసింది దాదాపు 2,000 చిల్లర కోట్లు, మిగతాది గాలి కుదిలేశారు. మీరు కాంట్రాక్టర్లకి అండగా నిలబడినంతగా ఎవరైతే త్యాగం చేశారో, ఎవరి బిడ్డల జీవితాలు నిర్వీర్యమైపోతున్నాయో, ఎవరి తరాలు ఛిద్రమైపోతున్నాయో వారికి మీరు అండగా లేరు. ఇవన్నీ చేసే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, ప్రజా ఉద్యమాలు వస్తాయి. ప్రజా ఉద్యమాలు ఉట్టినే పుట్టాం, ప్రజా ఉద్యమాలు సరదాకి రావు. కడుపు మండి ఆకలి కేకల నుంచి వేదనల నుంచి ప్రజా ఉద్యమాలు పుడతాయి. మీరు ఎంత పోలీస్ వాడితోటి మిమ్మల్ని అణగదొక్కుతా ఉన్నా ప్రజా ఉద్యమాలు మీరు అణచలేరు. దయచేసి ఇది అర్థం చేసుకుని, కేవలం మిమ్మల్ని మీరు మంచి సుపరిపాలన అందించాలని చెప్పే నేను మిమ్మల్ని ఏర్పాటు చేయకుండా మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో మా వంతు కృషి మేము చేశాం. ఇందాక ఒకవైపు షెడ్యూల్ కాలేదు ఒక ఈ సమస్య అయితే, షెడ్యూల్ ట్రైబుల్ ఈ సమస్య అయితే, ముఖ్యంగా మన ఇక్కడున్న వెనుకబడిన కులాలు చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో గుర్తించబడట్లేదు. ఉదాహరణకి ఇందాక 300 కాపు సంఘాలు కూడా నాతో మాట్లాడుతూ ఉన్నాయి. 300 కాపులు అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీసీలుగా గుర్తించబడట్లేదు. నేను వెనకే కోరుకుంటున్నాను, అక్కడ తెలంగాణలో ఉత్తరాంధ్రకు సంబంధించిన బీసీ కులాలు అక్కడేమో తెలంగాణలో గుర్తించబడట్లేదు. కేసీఆర్ గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఒక్కసారి మీద కూర్చొని, ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, రెండు వైపులా ప్రజలు ఈ బీసీలుగా గుర్తించబడట్లేదు, ఆ బీసీ స్టేటస్ని పునరుద్ధరించమని మిమ్మల్ని ముంపు మండలాల నుంచి మీ ఇద్దరిని రుణచకృతి వేడుకుంటున్నాను. అలాగే ఈ సమస్యని జాతీయ బీసీ కమిషన్కి వారి దృష్టికి ఇస్తాను. వీటన్నిటినీ మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ జనసేన మీ వైపు అండగా ఉంటుంది, జనసేనను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం మీ సమస్యలను. ముఖ్యమంత్రి గారికి, నిర్వాసితుల నుంచి ఒకే ఒక మాట చెప్తున్నాను, పోలవరం ప్రాజెక్టు ఫినిష్ చేయడం అనేది జాతీయ ప్రయోజనాలు మేము అర్థం చేసుకోగలం, మా వంతు సంపూర్ణ సహకారం ఇస్తున్నాం. కానీ వారు అటు చెప్తుంది ఒకటే, పోలవరం మీద ఉన్న శ్రద్ధ నిర్వాసితుల్ని పునరావాసం మీద మీకు లేదు. దయచేసి దీనిని అర్థం చేసుకోండి. ఏం సహాయం చేయలేదండి, రామసర్వ రాజు
సార్ ఘోరంగా తిట్టారు కదా అసలు ట్రీట్మెంట్ ఏమి ఇప్పించలేదు సార్. రజనీ వాళ్ళ ఫాదర్ అన్నారు సార్, సార్ రజనీ వాళ్ళ ఫాదర్ అన్నారు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని గోడ దుంకమని చెప్పారు, మిమ్మల్ని ఎందుకు గోడ దుంకేసుకున్నారు, ఆయన నిందలేస్తున్నారు ఏంటి అనేసి రజనీ వాళ్ళ ఫాదర్ అన్నారు సార్. ఇష్టం వచ్చిన మాట్లాడి మేమేమనలేదు, ఇంట్లో బియ్యం 25 kgs రైస్ ఇప్పేయండి మేడం, మాకు రైస్ ఇప్పేయండి మేడం అనేసి అడిగాం సార్. దానికి మిమ్మల్ని పొంటన్నారు, గోడ పడేసుకోమన్నారా, మిమ్మల్ని ఎట్టేసుకోమన్నారా, ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారా అనేసి మా మీద ఫైర్ అయ్యారు సార్ వాళ్ళు. సార్ ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ చచ్చిపోతున్నాను సార్. వాళ్ళు ఎవ్వరు మమ్మల్ని సెలవనిచ్చట్లేదు సార్, మీరు కొంచెం ఇక్కడ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాం. నిర్వాసితులు చెప్తుంది మీరు 4 నెలల్లో ముఖ్యంగా ఇక్కడ మన మండలానికి సంబంధించి 4 నెలల్లో 100 ఇళ్ళు కూడా కట్టలేదు, 6 నెలల్లో 4000 ఇళ్ళు ఎలా కడతారు మీరు? ఈ వీళ్ళకి పునరావాసం చేయకుండా మీరు ఏం న్యాయం చేస్తారు? ఇది నిర్వాసితుల్లో ఉన్న ప్రశ్నలు, వాస్తవాలు, ఇవి సత్యాలు. అలాగే ఈ 2 మండలాల్లో ఇట్లా ఉంటే తూర్పుగోదావరిలో జిల్లాలో కలిపేసిన మిగతా మండలాలు, తెలంగాణ మండలాల్లో ఇంకా ఇప్పుడు దాకా సర్వేలు కూడా జరగలేదు, ఇంకా సరి న్యాయం చేయట్లేదు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అందుకని ముఖ్యమంత్రి గారి దృష్టికి వస్తున్నాం. ఇది నేను పోలవరం మీద జాతి నా సమస్య కూడా ఎలా ఉంది అంటే, నేను ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నప్పుడు, అన్యాయం జరుగుతుందని పోరాడుతున్నప్పుడు తెలుగుదేశం నాయకులు ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే, నేను అభివృద్ధికి వ్యతిరేకలాగా మాట్లాడతారు. నేను కోరుతుంది అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయమని అడుగుతున్నాను కానీ ప్రాజెక్టులు ఆపమని కానీ ఏ అభివృద్ధిని నేను అడ్డుకోను. ఇది మీరు బయటికి ఇలా మాట్లాడితే, అందుకే నేను స్వయంగా ముఖ్యమంత్రి మీద మాట్లాడితే, తెలుగుదేశం ప్రభుత్వం మీద మాట్లాడితే వారికి క్షమ కుట్టలేనని లేదు. అందుకని నేను ఒకటే కోరుకుంటున్నాను, దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మన ప్రయోజనాల కోసం పోలవరం ప్రాంతానికి సంబంధించిన గిరిజనులు, బీసీ కులాలు, ఎస్సీ కులాలు, మిగతా అగ్రవర్ణాల పేదలు, అగ్రవర్ణాలన్నీ కలిపి త్యాగం చేస్తున్నారు. వీటన్నిటికీ వారికి పునరావాసం, సరైన పునరావాసం లభించేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల అండదండలు కావాలి. నాకు మీ పోరాటం, నాకు మీ సహాయ సహకారాలు కావాలి తెలుగుదేశం పార్టీ మీద పోరాటం చేయడానికి. అలాగే మీడియా వారిని కూడా, మీడియా ప్రతినిధులను కూడా అడుగుతున్నాను. ఒకవైపు ఇంతమంది, ఇన్ని లక్షల మంది ప్రజలు జాతి ప్రయోజనాల కోసం త్యాగం చేస్తుంటే కేవలం ఒక ప్రభుత్వానికి బాధ్యత కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి సగటు పౌరుడి బాధ్యత. పోలవరం ప్రజలకి, పోలవరం నిర్వాసితులకి అండగా నిలబడటానికి ఎవరు వంతు వాళ్ళు కృషి చేయాలి. అందుకని జనసేన ఆలోచన విధానానికి అండగా నిలబడడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలవరం ముఖ్యంగా ఇక్కడ ఉన్న వారందరికీ, మీకు 2013 భూసేకరించడం ప్రకారం ఏదైతే న్యాయం జరగాలో ఆ న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్దామనుకున్న పక్షంలో ఇంతమంది కన్నీళ్ల మీద ప్రాజెక్టులు ముందుకెళ్ళవు, అది కాలం తాలూకు శక్తి, అది ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఈ రోజున మీకు చెప్తుంది కూడా, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ, ఏ రకమైన బలమైన పాత్ర పోషించినా కానీ, నేను ఒకటే మీకు మాటిస్తున్నాను ఈ రోజున, మీరు చేసిన త్యాగానికి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోయినా కానీ ప్రభుత్వం మీకు రుణపడి ఉంది అని చెప్పి మీకు బాకీ పత్రం ప్రభుత్వం తర్వాత ఇప్పించే బాధ్యత నాది. ఇది ఇన్ని లక్షలాది మంది చేస్తున్న ప్రయోజనాలని ప్రతి ఒక్కరూ నాతో సహా
మేము మీకు ట్యాక్స్ కట్టాలి. పైసా 5 పైసలు 2 పైసలు జాతీయ ప్రయోజనాల కోసం మీరు నిర్వాసితులు అవ్వటం వల్ల, మీరు తరతరాలుగా ఉంటున్న ఇళ్ల నుంచి బయటకు రావడం వల్ల మీకు సంపూర్ణమైన వైద్యం కానీ, విద్య కానీ, గృహ అవసరాలు కానీ, ఉపాధి అవసరాలు కానీ అన్ని లభించే వరకు మీకు నేను అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను ఒకటే మాటిస్తున్నాను, ప్రభుత్వం దగ్గర నుంచి కానీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కానీ ఎప్పటికైనా సరే మీరు అధైర్యపడద్దు, మనోధైర్యంతో ఉండండి, నేను మీకు అండగా ఉన్నాను. నేను పోరాటం మీ గురించి, ఇది చాలా కష్టసాధ్యమైన విషయం నాకు తెలుసు, ఎందుకంటే నేను ముందుకెళ్తున్నంత బలంగా చాలామంది నాయకులకు నేనంటే ఇబ్బంది. కొత్త వేల కోట్లతో ముడిపడిన రాజకీయం, కాంట్రాక్టులతో బేస్డ్ రాజకీయం, ప్రజలకి న్యాయం చేయాలన్న రాజకీయ వ్యవస్థ పోయింది. అందుకని నాకు చాలా పోరాటం, చాలా ఎదురీత నాకు. ఆ ఎదురీత అందరూ అండదండలు ఉండాలి. మీ కష్టాలని కన్నీళ్ళని అర్థం చేసుకున్న వాడిని మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, 2013 భూసేకరణ చట్టం ఏవైతే చెప్పిందో మీకు 100% అమలు చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ పోరాటం, మీరు ఆపద్దు పోరాటం, మీ పోరాటం ప్రతి అధికారి మీద, ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి మంత్రి మీద, ముఖ్యమంత్రి గారి మీద మీరు ఒత్తిడి తీసుకురండి. అలాగే నా వంతుని ఒత్తిడి నేను తీసుకొస్తాను, మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మిగతా మండలాలకు వెళ్ళాలి, నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా, సెలవు ఇప్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.